Please subscribe for more updates. Bell button by click chain. Mamata Vyohara Seli, Epudu Chala Binanga Kanipistu, sir, Etla Adon Jeskolavni, Woka Namadagin at 20 Mitrudaliga, Ipudu Vipakhala Nitsodot, sir, Mamatani. Actually, they shall Namadagin Rajakan act recognized. Namadagin a Mitrulu and either Rajakal later. So Rajaki Alantain, Namadagin the easy under. So, Anwal Darka, beautiful pair of better Rajakialo, Shasha the Shetru Leru, Shasha the Mitru Leru, Shasha the Vilu Leru, Shasha the Vilu Leru, Shasha the Vilu Leru, Shasha the Vilu Leru, Shasha the Siddhanta Lundavu, Shasha the Lakshala Kurundu. So, Nitish Kumar Kokapur Laksham Pradhanam into Kavalani. But Lakshan and Vadukunagada. So, Shasha the Laksham and Ledgada. So, I have a lot of money. KCR is a lot of money. Now, I have a lot of money. I have a lot of money. Chandrababu Naidu is a lot of money. I have a lot of money. I have a lot of money. Now, buy one, get one. So, KCR is buy one, get one. KCR is already bought one. So, you can ask them to get one. So, that's why Mamata Banerjee is not. So, this Rajaki and DNA is okay. So, the basic DNA is common composition. DNA is unravel, decoding, cannabinoid 20. స్వభావం ఒకటే ఉంటది ఆ స్వభావం ఏంటంటే తనకు పవర్ కావాలి సో అందువల్ల మమతా బెనర్జీకి ఏంటంటే 42 సీట్లు ఉన్నాయి ఇప్పటికీ బలంగా ఉంది ఆ బలం భయంతోనే కావచ్చు బలం వల్లనే కావచ్చు కారణం ఏదైనా 30 సీట్లకు డోకా లేని పరిస్థితిలో ఉన్నారు సో సహజంగా పిల్లలు సెటిల్ అయ్యి ఆస్తులు బాగా ఉన్నవాడు ఎంత సుఖంగా ప్రశాంతంగా ఉంటాడు సో అలాంటి కేసులో మమతా బెనర్జీ ఉన్నారు SP BSP కన్నా అలయన్స్ సక్సెస్ అవుతుందా గ్రౌండ్ లో ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా ఏమవుతుంది బీజేపీని ఓడించగలమా అన్న టెన్షన్ ఉంది చంద్రబాబు నాయుడు కన్నా ఇంత వేస్తున్నా అసలు ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో సీట్లు వస్తాయా అనే అనుమానం ఉంది కేసీఆర్కైనా నాకు సీట్లు వస్తాయి కానీ కలుస్తాడు కలుస్తాడా అనే డౌట్ ఉంది సో కానీ మమతా బెనర్జీకి ఏ డౌట్ లేదు కదా 30 సీట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి అందువల్ల ఆమెకి ఏంటంటే నాకు 30 ఎట్లా ఉన్నాయి ఇంకో 5, 6, 10 వస్తాయి చలో లెట్ అస్ ప్లే అందువల్ల ఆమె యాక్టివ్గా ఉంది అందువల్ల కారణం మమతా ఉండటానికి మిగతా వాళ్ళకు ఉన్న సమస్య లేవు ఇప్పుడు ఎవరికొమ్మ కొడుకు సెటిల్ కాలేదు ఎవరికొమ్మ బిడ్డ పెళ్లి కాలేదు ఇంకోరికి బిడ్డ పెళ్ళైంది కానీ ఏదో అల్లుడితో గొడవ ఉంది ఇంకోరో కొడుకు పెళ్ళైంది కానీ కోడలు సరిగా చూసుకోవడం లేదు సో ఇట్లా రకర ఇంకో ఒకరికొమ్మ కొడుకు 35 ఏళ్ళైంది ఉద్యోగం ఉంది మంచిగా సంబంధం దొరుకుతలేదు ఎవరు నచ్చట్లేదు కానీ ఇవన్నీ లేని వాళ్ళు ఎవరు అంటే మమతా బెనర్జీ అంటే ఇప్పుడు మనకు ఇళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయి మంచి జాబ్లు వచ్చి కోడళ్ళు బ్రహ్మాండంగా ఉండి అల్లులు బ్రహ్మాండంగా ఉండి ఆస్తులుండి ప్రశాంతంగా ఉంటారు చూడు ఏ బీపీ లేక షుగర్ లేక అట్లా 100 కోటికో ఒకటి దొరుకుతారు మనకు సో ఆ 100 కోటికో దొరికే వాళ్ళ మమతా బెనర్జీ అందువల్ల షీ కాలింగ్ షార్ట్స్ మిగతా వాళ్ళకన్నా ఫెయిర్లీ కంఫర్టబుల్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అందరు రాజకీయ నాయకుల్ని మీరు ఒక దగ్గర కూర్చునిబెట్టి బీ బ్లడ్ ప్రెషర్ చూశారనుకో అమిత్ షా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీరు కేసీఆర్ ఇట్లా అందరు బల బీపీ చూస్తే బహుశా మమతా బెనర్జీ బీపీ కొంత స్టేబుల్గా ఉంటుందేమో అంటే ఆమెకి ఎట్లా 30 గ్యారంటీ కదా అని కానీ ఆమె ఏంటంటే మోర్ అన్ప్రెడిక్టబుల్ లీడర్ అంటే చాలామంది అన్ప్రెడిక్టబుల్ బయటికి కనబడ అన్ప్రెడిక్టబుల్ ఓకే సో అందువల్ల షీజే ఒక రకంగా చాలామంది రీజనల్ లీడర్స్ అంతా కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తారు మీరు కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి సో వీళ్ళకు ఉండే స్వభావం ఏంటంటే రీజనల్ లీడర్స్ అంతా ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తారు సో అలాంటి కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉన్నటువంటి నాయకురాలు మమతా బెనర్జీ ఆమెకు ఈ దేశంలో ప్రధాన శత్రువు లెఫ్ట్ సో అందువల్ల ఆ ప్రధాన శత్రువు లెఫ్ట్ కనుక లెఫ్ట్ వీక్ అయింది ఆమెకు అది కూడా కలిసి వచ్చింది ఆమె బలపడింది లెఫ్ట్ వీక్ అయింది జాతీయ రాజకీయాల్లో 2004 నాటి ప్రభావం లెఫ్ట్ లేదు అది ఉండుంటే మమతా బెనర్జీ దూరం పెట్టిన ఫ్రంట్ వచ్చు ఎనీ ఫ్రంట్ ఎక్సెప్ట్ మమత అని సో మనకు జోక్స్ వస్తుంటాయి సో శశికళ బెంగళూరు జైల్లో ఉన్నప్పుడు మీకు డైట్ ఏం కావాలంటే ఎనీథింగ్ వితౌట్ పన్నీర్ అన్నదని
సో ఎందుకంటే ఈ పన్నీర్ సెల్వం భయంతో మీరు ఏదైనా ఇవ్వండి పన్నీరు తప్ప పన్నీరు మాత్రం ఉండద్దు అని. సో అందువల్ల ఒకవేళ మా లెఫ్టే బలంగా ఉండి ఉంటే సో ఎనీ ఫ్రంట్ ఎక్సెప్ట్ మమత అనేవాళ్ళు లెఫ్ట్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లెఫ్ట్కి లేదు కనుక మమతకి ఏంటి హాయిగా ఉందిగా.